స్వస్తి శ్రీ శుభకృతనామ సంవత్సరం 2023 సెప్టెంబర్ 28 గురువారం వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీని వల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది సింహ రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ రాశి వారికి ఈరోజు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి కొత్త ఉద్యోగంలో చేరుతారు ఆఫీసులో తోటి వారితో స్నేహంగా ఉంటూ పనులు నెరవేర్చుకుంటారు ఉత్సాహంగా ఉంటారు తీర్థయాత్రలు విహారయాత్రలు చేస్తారు ఇంటికి కావాల్సిన కొత్త వస్తువులు దుస్తులు కొంటారు కళాకారులకు సాహితీవేత్తలకు బాగా కలిసి వస్తుంది ఆదాయం పెరుగుతుంది వ్యాపారులకు భాగస్వాములతో సత్సంబంధాలు ఉంటాయి ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా చాలా వరకు మెరుగుదల కనిపిస్తుంది ఉద్యోగంలో అధికారుల నుంచి అభినందనలు అందుకుంటారు దూర ప్రాంతం నుంచి కబురు అందుతుంది సంతాన యోగానికి సంబంధించి శుభవార్త ఒకటి మీ చెవిని పడుతుంది అనుకోని విధంగా మొండిబాకీ ఒకటి వసూలవుతుంది ఒకటి రెండు ముఖ్యమైన పనులు పూర్తవుతాయి కోర్టు కేసులో విజయాన్ని సాధిస్తారు స్నేహితులు బంధువులతో పనులు నెరవేరుతాయి ఇక ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి మనస్సు చాలా నెమ్మదిగా ఉంటుంది మనసు చాలా వేగంగా స్పందిస్తుంది ఆలోచనలో సృజనాత్మకత ఉంటుంది ఉద్యోగ రంగంలో ఉన్నవారు మీ బాస్తో వాదించాల్సిన అవసరం లేదు మర్యాదగా మీ పాయింట్ చెప్పండి టోకు వ్యాపారం చేసే వ్యాపారులకు మంచి లాభాలు ఆర్జించగలుగుతారు రావాల్సిన డబ్బు చేతికి అందటంలో జాప్యం జరగచ్చు కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు దైవిక కార్యక్రమాల్లో పాల్గొంటారు వీరికి రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి శుభకార్యాల నిర్వహణలో నలుగురికి సహాయపడతారు విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది పై చదువుల కోసం చేసే ప్రయత్నాలు వాయిదా పడచ్చు ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త వహిస్తారు ఆర్థిక పరిస్థితుల్లో పెద్దగా మార్పు కనిపించదు కానీ ఖర్చుల కారణంగా ఇబ్బంది పడతారు బంధుమిత్రుల ఒత్తిడి ఉంటుంది ఇక అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి ఉద్యోగంలో అధికారుల నుంచి వేధింపులు ఉంటాయి స్నేహితులు పక్కదోవ పట్టించే అవకాశం ఉంటుంది ప్రేమ వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి అనవసరమైన ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు ఆస్తి తగాదాలు పాక్షికంగా పరిష్కారమవుతాయి మీ ప్రసంగం చాలా బాగుంటుంది అది ఇతరులపై ప్రభావం చూపుతుంది సాఫ్ట్వేర్ కంపెనీలో మీరు చేసే పని కొత్త ప్రాజెక్టు లభిస్తుంది ఇక వాణిజ్యపరంగా చూస్తే ధాన్యం వ్యాపారులకు లాభాల పంట పండుతుంది ఆరోగ్యం బాగుంటుంది ఎప్పటి నుంచో ఇబ్బంది పెడుతున్న వ్యాధులు ఈరోజు నయమవుతాయి కొత్త పనులు ప్రారంభించకుండా చేతిలో ఉన్న పనులు పూర్తి చేయటం మంచిది వాహనాల వల్ల పనులు నెరవేరుతాయి కోర్టు పనుల్లో కొంత ఊరట లభిస్తుంది వ్యాపారులకు మంచిది వాహనాల వల్ల పనులు నెరవేరుతాయి భాగస్వాములతో సంబంధాలు మెరుగవుతాయి బంగారు వస్తువులు కొనుగోలు చేయాలని ప్రయత్నిస్తారు నూతన పనులకు ఈరోజు ఎంతో శ్రేయస్కరం ఇక ఈరోజు వీరి ఆరోగ్యం అయితే చాలా బాగుంది సంపద బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు కూడా బాగున్నాయి వృత్తి వ్యాపారాలు బాగున్నాయి వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం మృదువైన ప్రేమ జీవితం కోసం మీ ప్రేయసిని కలిసే ముందు తల మరియు శరీరాన్ని నూనెతో మర్థన చేసుకోండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు అద్భుత ఫలితాలు గోచరిస్తున్నాయి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి